పంజాబ్ లో ఓ ఆసుపత్రి తనిఖీ చేసే సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. పంజాబ్ లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ పట్ల ఆరోగ్య శాఖ మంత్రి చైతన్ సింగ్ జౌరా మాజ్రా అవమానకరంగా ప్రవర్తించారు. బాబా ఫరీద్ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే ఫరీద్ కోట్లోని గురు గోవింద్ సింగ్ వైద్య కళాశాల ఆసుపత్రిని మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చర్మ వ్యాధుల విభాగంలో మురికిపట్టిన బెడ్ను చూసిన మంత్రి జౌరా మాజ్రా వీసీ డాక్టర్ రాజ్ బహదూర్ను దానిపై పడుకోవాలని సూచించారు. అక్కడ సౌకర్యాల లేమికి తాను బాధ్యుణ్ణి కాదని వీసీ చెప్పగా అంతా మీ చేతుల్లోనే ఉంది అంటూ బెడ్పై పడుకోబెట్టారు. దీనిని అవమానకరంగా భావించిన డాక్టర్ రాజ్ బహదూర్ తన వీసీ పదవికి రాజీనామా చేశారు. అనేక వైద్య సంస్థల్లో పనిచేసిన అనుభవమున్న రాజ్ బహదూర్ వెన్నెముక శస్త్రచికిత్స కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు. 4 దశాబ్దాలుగా ఈ రంగంలో సేవలందిస్తున్నారు. అలాంటి వ్యక్తి పట్ల మంత్రి అవమానకరంగా వ్యవహరించారంటూ మంత్రి తీరుపై ప్రతిపక్షాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలు వైద్య సంఘాలు మండిపడ్డాయి. వీసీ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజీ వారింగ్ మొహాలీకి వెళ్లి డాక్టర్ బహదూర్కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బహదూర్ ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. తనకు జరిగిన అవమానాన్ని బహదూర్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు వివరించారు. మంత్రి వైఖరి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం క్షమాపణ చెప్పినట్లు బహదూర్ తెలిపారు. మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వీసీని రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు.